డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్. హైకోర్టు తీర్పును అమలు చేస్తూ గన్మెన్లను పునరుద్దరించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాళ్లు ఆపడంతో పాటు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు సంపత్ కుమార్. నేను నాతో పాటు గౌరవ సీనియర్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు పరుస్తూ తీర్పులో ఉటంకించిందో, దాన్ని ఒక ప్రభుత్వ అధికారిగా కోర్టు తీర్పును అమలు పరచవలసినటువంటి కనీస ధర్మము బాధ్యత ప్రభుత్వ అధికారిగా మీకుంది డీజీపీ గారు అని తెలియజేయడం జరిగింది. దాంతో పాటు 173 పేజీల పారా 18లో ఉన్నటువంటి ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద ఫస్ట్ పిటిషనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ సెకండ్ పిటిషనర్ సంపత్ కుమార్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూన్సీస్ and they will be restored their purpose as usual for their remaining tenure as duly elected as MLAs అని అంటే ఏవైతే అధికారాలు ఇంతకు ఉన్నాయో ఆ టెన్యూర్ 5 ఇయర్స్ కు రిస్టోర్ చేయండి అని ఇచ్చినారు. దాంట్లో భాగంగా మాకు సెక్యూరిటీని పునరుద్ధరించాలని, అనవసరంగా అక్రమంగా మా మీద మా కార్యకర్తల మీద పెడుతున్నటువంటి కేసులు కూడా విత్డ్రా చేయాలని చెప్పి మీ కరాఖండిగా తెలియజేయడం జరిగింది. దానికి వారు కూడా స్పందించిన తుయరు మాకు సంతృప్తి ఇచ్చినప్పటికీ ఎస్ఆర్సీ అంటే స్టేట్ సెక్యూరిటీ కమిటీకి పంపిస్తామని అన్నారు, కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది కనుక క్లియర్గా చెప్పడం జరిగింది.